నమస్కారం ఈరోజు మనం బేతాళ్ళ కథలలో తెచ్చిపెట్టుకున్న శాపం అనే కథను వినబోతున్నాము విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తుంది అయితే నీవు మామూలు శాపగ్రస్తుల్లాగా కాకుండా మత్స్యరాజు కుమార్తె అయిన ముక్తామయ్యిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ రాకుమారి ముక్తమై వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మత్స్యలోకపు రాజకూతురు ముక్తామయ్యి ఆమె సాటి లేని సౌందర్యవతి ఆమె సౌందర్యానికి వివసుడై ఫణిముక్కుడనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు కావటం చేత ముక్తమయ్యి అతన్ని చూడటానికే అసహ్యపడింది మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం లేనిపోని ఆశలు మాను అని ముక్తామయి తల్లిదండ్రులు ఫణిముఖుడికి స్పష్టంగా చెప్పేశారు కానీ ఫణిముఖుడి కోరిక తగ్గకపోగా మరింత అయింది అతను ముక్తామాయిని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి చల్చరాలకన్నిటినీ తెలిసిపోయింది ఆ తర్వాత ఫణిముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి ఆ బాధపడలేక ఫణిముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఫణిముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామ్మాయికి మనసు కుదుటపడింది అప్పటిదాకా ప్రాణాలు అరచేత పట్టుకొని ఫణిముఖుడు ఇటు నుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడు అని భయపడుతూ ఉండిన ముక్తమయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది ఇలా సంచరిస్తూ ఒకనాడ ఆమె చంపా సరోవర మార్గాన భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకుంది ఆమె అది వరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు అందుచేత చంపారణ్య దృశ్యాల ఆమెకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతో కూడినవిగానూ కనిపించాయి ముక్తమయ్యి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణి కూడా ఆమెను సమీపించి నా కోసం వచ్చావా రా నన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండిపో అన్నాడు ఫణిముఖుడిని చూడగానే ముక్తామయ్యి కెవ్వునార్చి చంపా సరోవరంలోకి దూకయత్నించింది కానీ ఫణిముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనివ్వలేదు ముక్తామయ్యి ఒక వంక భయంతో వణికిపోతూ ఫణిముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆతనాదాలు చేయసాగింది ఆ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడని వాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయ్యిని ఆమెను వెంటాడుతున్న ఫణిముఖుడిని చూశాడు అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరినీ చూశాడు ముక్తామయ్యి అతని కేసు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు వీడిని చంపి నన్ను కాపాడండి అంది అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణిముఖుడిపై కలబడి అతని తలపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు ఈ అవకాశం చూసుకొని ముక్తామయ్యి సరోవరంలోకి దూకి తలపైకి పెట్టి జరిగేదంతా చూస్తుంది జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణిముఖుడు నాకు భార్య కావడానికి నిరాకరించింది చాలక పని పెట్టుకుని నేనున్న చోటుకి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు గనక ఇతని కారణంగా నువ్వు ఈ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిలా అయిపోదు కాక అని ముక్తామయని శప్పించి చచ్చిపోయాడు ఈ మాటలను వింటూనే ముక్తామయ్యి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది ఈ సంఘటన జగంధ్రుడు గమనించలేదు అతను పనిముక్కుని కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు అతని కత్తికి రక్తం ఉండటం చూసి ఆయన గాయపడ్డాడేమోనని భయపడ్డారు నాకేమీ గాయం తగలలేదు నా చేత దెబ్బతిన్న నాగుడే మయాడో చూడాలి ముందు అన్నాడు అతను ఫణిముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు ఆ సంగతి గమనించాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలయి చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తమయ్యి మెరుపులాగా క్షణంపాటు కనిపించి అదృశ్యమైంది రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు వారిలో ఎవరు ముక్తమైని చూడలేదు ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కానీ అతని మనసు సరస్సు వద్దనే ఉంది అతను ముక్తమై సౌందర్యాన్ని మర్చిపోలేకపోయాడు రెండు మూడు రోజులు అతనికి రెండు మూడు యుగాలుగా గడిచాయి ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తమై పైకి వస్తుందేమోనని చూశాడు తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది అది ఫనీముకుడి తల నుంచి రాలిపడిన మణి జగందరుడు ఆమెను తీసుకోగానే జగందరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు అతనికి నీరు దారి ఇస్తున్నట్టు అనిపించింది ఏమాత్రం బాధ కానీ శ్రమ కానీ లేకుండా అతను మత్స్యలోకానికి చేరుకున్నాడు ఈ లోపుగా ముక్తామకి కూడా జగంధ్రుడికి కలిగిన స్థితే కలిగింది ఆమె తనను కాపాడిన జగంధ్రుడిని ఆ క్షణం నుంచి ప్రేమించింది ఫణిముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేది కానీ ఇప్పుడు ఆమెకు తన ప్రియుడిని చూసే మార్గం ఏదీ లేదు తన భూమి మీద అడుగు పెట్టడానికి లేదు జగంధ్రుడు తన లోకానికి రాలేడు అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకుని బాధపడసాగింది ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధ్రుడిని చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తమై తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళడానికి కూడా వారు సమ్మతించారు కానీ ముక్తమై తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది నీకన్నా ప్రియమైంది నాకు భూలోకంలో ఏమీ లేదు నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు ఈ మాటకు ముక్తమై తల్లిదండ్రులు మరింత సంతోషించారు జగంధరుడు మత్స్యలోకంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉంది జగందరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతకారు అతను ఎటు వెళ్ళినది ఏమైంది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు అది మొదలు జగంధ్రుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు ఎంతమంది వైద్యులు వచ్చి ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు ఆయన సంగతి ఇవాలో రేపో అన్నట్టుంది ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు కొడుకుని చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టు అయింది జగంధ్రుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకొని రాజ్యపాలన సాగిస్తే ముసల్తనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు ఈ జన్మకు ముక్తమై ఒక్కతే నాకు భార్య నేను ఇంకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పేశాడు అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు భూలోకానికి రావటం తనకిష్టం లేదని ముక్తామయ్యి ఏనాడో చెప్పింది అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంటరమ్మని అమ్మను ప్రార్థించాడు ముక్తమయ్యి అంతా విని పోని మీ తండ్రి గారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చూసుకోండి అంది అది నాకు సాధ్యం కాని పని నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను పెళ్ళాడలేను భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు ముక్తామయి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు సరే పదండి అని ముక్తాబాయి జగందరుడి వెంట భూలోకానికి బయలుదేరింది ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే ఫనీఖుడి శాపం తగిలి శిలగా మారిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ముక్తామయి తెలిసి తెలిసి శాపానికి తను తాను ఎందుకు గురి చేసుకుంది తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వాడు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముక్తామయ్యి ప్రవర్తనకు రెండు కారణాలు ఉన్నాయి ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటితో రుజువైంది అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది అతను తన ధర్మం నెరవేర్చటానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు ఇది ఒక కారణం మరొక ఏమంటే ముక్తమయ్యి ఐదేళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూసింది దాని ఫలితంగా ఇద్దరు పిల్లలను కూడా కన్నది ఇంకా వెయ్యి ఏళ్ల జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ